ఉచిత వైద్య శిబిరం యాత్ర టూ సినిమాకు విశేష స్పందన. పట్నంలోని కీర్తి హాల్ లో సినిమాను వీక్షించిన ఎమ్మెల్యే బొల్ల. వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత సంబరాలు ఈపూరి మండలం ఈపూరి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈపూరి మండలం కేంద్రమైన ఈపూరు గ్రామంలో ఉన్నటువంటి మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఈ సంబరాలు జరగగా స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా హాజరు ప్రసంగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈపూరు మండల పరిధిలోని 778 గ్రూప్ సంఘాలకు గాను 6,15,76,087 రూపాయల చెక్కును అర్హులైన మహిళలకు అందజేసినందుకు వారికి మా ప్రాంత మహిళల తరపున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని, వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అక్కా చెల్లెముల ఖాతాల్లో నగదును జమ చేస్తూ వారి అభ్యున్నతికి దోహదపడుతున్నారని తెలిపారు. అలాగే నవరత్న పథకాల ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరుస్తున్నారని గుర్తు చేశారు. దేశ చరిత్రలోనే 250 కోట్ల రూపాయలను పథకాల రూపంలో ప్రజలకు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని అన్నారు. మీకు మీ కుటుంబానికి మంచి జరగాలని, మంచి జరుగుతుందని, ఇంకా ఎక్కువ ఈ మహిళలకి ఇంకా కూడా మంచి అవకాశాలు కల్పించాలని, ఇవాళ గ్రూప్కి 20 లక్షలే కాదు అది 50 లక్షల వరకు తీసుకెళ్ళాలి. గ్రూప్ నుంచి మహిళా సంఘాల ద్వారా మహిళా సంఘాలు ఏర్పడి ఆ సంఘాలతో పూర్తి స్థాయిలో ఇండస్ట్రీస్ కూడా రావాలి. ఆ ఇండస్ట్రీకి కూడా మీరు మంచి ప్రణాళికే సిద్ధం చేసుకోవాలి. ఇంట్లో బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని మేనేజింగ్ డైరెక్టర్గా పెట్టుకోవాలి. వాళ్ళతో ఒక మంచి ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఇండస్ట్రీలో మీకు ఒక మంచి గుర్తింపు గౌరవం వచ్చే విధంగా మీరు ఎదగాలని, ఎదుగుతారని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మనం ఏదో సంఘాలు వచ్చినాయి, డబ్బులు ఇచ్చారు, అవి తీసుకొని మనం ఇంటి కింద వాడుకొని మళ్ళీ కట్టడం కాదు. ఆ గ్రూపుకి వచ్చినటువంటి ఆ డబ్బే కాకుండా ఇంకా ఎక్సెస్ కావాలి. ఆ ఎక్సెస్ తో పాటు సబ్సిడీ, ఇవాళ 20 లక్షలు మనం పెడితే 40 లక్షల రూపాయలు బిజినెస్ చేయొచ్చు. 40 లక్షల రూపాయలు బిజినెస్ చేస్తే 20 లక్షల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ 1 కోటి రూపాయలు బిజినెస్ చేస్తే మీరు 2 గ్రూపులు కలిస్తే 50 లక్షలు పెట్టుబడి పెట్టగలరు. అవసరం లేదు పెట్టుబడి కూడా లోన్ ఇవ్వగలదు. లోన్ ఇస్తే మీకు 1 కోటి రూపాయలు తీసుకుంటే 1 కోటికి 50 లక్షల రూపాయలు సబ్సిడీ రూపంలో వస్తుంది. మక్కన్ మహేష్ ఆధ్వర్యంలో హెల్త్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక రైలుపేట ఓటా లైన్ లోని మక్కన్ వెంకటసుబ్బయ్య రైస్ మిల్ ప్రాంగణంలో గుండె పరీక్షకు సంబంధించిన ఉచిత మెగా వైద్య శిబిరం మాజీ శాసనసభ్యులు మక్కన్ మల్లికార్జునరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ రోజున ఇనుకొండ పట్టణంలోని మక్కన్ వెంకటసుబ్బయ్య గారి మిల్లు ఆవరణలో మా బాబు మక్కన్ మహేష్ గారి ఆధ్వర్యంలో హెల్ప్ మల్టీ స్పెషాలిటీ వారి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ రోజున ఈ మెగా క్యాంప్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మా గౌరవ పెద్దలందరూ, మా మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా మా ఆయుర్వేద సంఘం అధ్యక్షులు, గౌరవ పెద్దలందరూ రావడం జరిగింది. ఈ సందర్భంగా పేదవారికి మంచి వైద్యం అందాలని ఒక సదుద్దేశంతో మహేష్ గారు, వారి మిత్ర బృందం, వీరాంజనేయులు, మరి పెద్దలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ముఖ్యంగా గుండెకు సంబంధించినటువంటి ఉపశమనం కానివ్వండి, గుండె దీనికి సంబంధించి అన్ని వ్యాధులకు సంబంధించి కూడా ఇక్కడ టెస్టులు చేయడం జరుగుతుంది. మందులకు సంబంధించి ఉచితంగా ఇక్కడే మందులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామన్నారు. తదుపరి ఏదన్నా ఇంకా అవసరమైతే పెద్ద హాస్పిటల్స్ కూడా రిఫర్ చేసి వారికి వైద్య సౌకర్యం కల్పించేటటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా మిత్రులందరూ కూడా, పెద్ద మునే గారు ఉన్నారు, అదేవిధంగా గౌరవ పెద్దలందరూ కూడా ఉన్నారు ఇక్కడ, రామయ్య లింగా రామయ్య గారు, వీరందరి సౌజన్యంతో మరి అందరూ కూడా ఆర్థికంగా వీళ్ళంతా కలిసి ఈ రోజున ఈ మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు అన్ని కూడా ఇంకా ఎక్కువగా చేయాలని, ఇనుకొండ పట్టణంలో కానీ ఇనుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలకి మంచి వైద్యాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
యాత్రటు సినిమా షో ప్రభుత్వం అందించే పథకాలు కళ్ళ కట్టినట్లు వివరించి చూపడం ఎంతో అద్భుతంగా ఉందని మినికొండ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. స్థానిక పార్టీ కార్యాలయం నుండి కార్యకర్తలతో కలిసి యాత్రటోను సినిమాను వీక్షించారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అందిస్తున్న పథకాలు ప్రజలకు ఎలా సేవ చేయాలనే అంశాలపై కళ్ళ కట్టినట్టు వివరించడం అద్భుతంగా ఉందన్నారు. ముందుగా యాత్రటు సినిమా నేడు విడుదల సందర్భంగా వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర నుండి భారీగా ర్యాలీ సినిమా థియేటర్ దగ్గర చేరుకుని అక్కడ కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి అనంతరం కార్యకర్తలతో కలిసి సినిమా వీక్షించడం జరిగింది. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వెంట వారి తనయులు బొల్ల గిరిబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆల్రెడీ సినిమా ఇంకా అవ్వలేదు, జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రజలు ఉద్దేశించి ఈ సినిమా ఎలా ఉంది అనే దాన్ని మనం ప్రోగ్రామ్ చేయబోతున్నాం. ఇది సినిమా కాదండి, ఇది యథార్థం, ఇది వాస్తవం, ఇది మన రాష్ట్ర ప్రజల భావోద్వేగం. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పడ్డ ఇబ్బందులు, ప్రజలందరూ ఏకమై ఆయన్ని మళ్ళీ సీఎం చేయాలని చెప్పేసి ఆ రోజు పడ్డ తపన, దాన్ని ప్రతిఫలంగా ఈరోజు ఉన్న పరిస్థితులు, బాబు గారు పడ్డ కుట్రలు, కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రలు అన్నిటి కూడా యథావిధిగా ఆ డైరెక్టర్ గారు చూపించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను. మన రాష్ట్ర ప్రజలందరూ కూడా నిజంగా నిజాలు తెలుసుకోవాలి అంటే ఈ చిత్రాన్ని చూడాలని చెప్పేసి మేము అందరినీ కోరుతాం. అది అద్భుతం, ఇది మహాద్భుతం. యాత్ర వన్లో రాజశేఖర్ రెడ్డి గారు పడ్డ ఇబ్బందులు, రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల కోసం చేసిన కార్యక్రమాలు అవి ఎలా నాంది పలికారు అనేది యథాతథంగా చూపించారు. ఆ తర్వాత ఆయన బిడ్డ మిగిలిన కార్యక్రమాలన్నీ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన మాట, ఆయన మడమ తిప్పడు, మాట ఇచ్చిన తర్వాత ఎంత దూరమైనా మాట కోసం వెళ్తాడన్న ఒక గొప్ప కాన్సెప్ట్ మీద ఈ చిత్రం నిర్మించడం జరిగింది. దానికి సీక్వెన్స్ కంటే కూడా మొత్తం యథార్థ కాదని రాజశేఖర్ రెడ్డి గారు కాని నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి యథార్థ కాదని మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాన్ని పూర్తి స్థాయిలో యథావిధిగా చూపించిన చిత్రం ఈ యాత్ర టూ అని చెప్పేసి. యాత్ర టూ రెండు సినిమాలు చాలా సూపర్గా ఉన్నాయి, నిజాలు చూపించారు. గత టీడీపీ ప్రభుత్వం చేసిన అన్యాయాలు అక్రమాలన్నీ సినిమా రూపంలో ప్రజలకు అర్థమయ్యేటట్టుగా నిజాలు చూపించారు. రాజశేఖర్ రెడ్డి గారు ఎంత కష్టపడి డెవలప్ చేశాడో, అదే జగన్ గారు ఎన్ని కష్టాలు ఎదుర్కొని మళ్ళీ ప్రజల కోసం ఎంత కష్టపడ్డాడో చాలా రియల్ గా చూపించారు. ఆ రియల్ గా చూసినట్టే ప్రజల్లో కూడా పాలన బ్రహ్మాండంగా ఉంది. ఎక్సలెంట్ మూవీ. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కష్టాన్ని కళ్ళకు కట్టినట్టుగా ప్రజలకు చూపించడం అనే ఒక నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమైన వ్యక్తం. నిజంగా జగనన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం బతకటం, ఆయన కోసం కష్టపడటం, ఇచ్చిన మాట తప్పకుండా సంక్షేమ పథకాలని అమలు చేయటం, మా కళ్ళకు కట్టినట్టు ప్రజలకు కూడా కళ్ళకు కట్టినట్టు చూపించడంలో ఈ సినిమా యాత్రకు విజయవంతంగా బ్రహ్మాండంగా ఉందని ప్రజల ఆదరణ మేమందరం కోరుకుంటున్నాం. జై జగనన్న. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రస్థానం, దేశంలో ఉన్నటువంటి యువతరం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంతో ఆదర్శప్రాయం. ఎందుకంటే రాజకీయ ప్రస్థానం మొదలైన తర్వాత ఏ విధంగా కుటిల రాజకీయాలు, కుట్ర రాజకీయాలు ఢిల్లీ వాళ్ళు కానీ ఇక్కడున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ చేసిన విధానం కళ్ళకు కట్టినట్టు చూపించడం జరిగిందండి. యాత్ర టూ ఇది సినిమా కాదు, ఇది ఒక తండ్రికి ఇచ్చిన మాట కోసం నిలబడే ఒక వ్యక్తి యొక్క సంకల్పం. ఈ సంకల్పం కోసం మనం దాదాపుగా 15 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అంతా చూస్తున్నాం. ఆయన ఎప్పుడు జనాల్లో ఉంటూ ఏ విధంగా కష్టాలను ఎదుర్కొంటూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ప్రజల కోసమే తాను ఇచ్చిన మాట కోసం నిలబడి ఈరోజు మనకి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నవరత్నాలు ఏ విధంగా అమలు చేస్తూ ఇచ్చిన ప్రతి మాటను కూడా నెరవేర్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు, నా దేవుడు వీళ్ళిద్దరే నేను నమ్ముకున్నాను, ఇంకెవరితో నాకు అవసరం లేదు అని నిక్కచ్చగా చెప్పి రాబోయే రోజుల్లో 175కి 175 సీట్లని ఏ విధంగా ధైర్యంగా చెప్తున్నారో ప్రతిపక్షాలను, టీడీపీ కానీ జనసేన కానీ ఇంకెవరు కలిసినా సరే అధికారం రావడం కష్టం అని
ఇంకా ఎక్కువ పొత్తుల కోసం చూస్తున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను, మీరందరూ సిద్ధమా అని చెప్పి ఏ విధంగా అయితే ధైర్యంగా చెప్తున్నారో, మనందరం కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే రోజుల్లో 175 సీట్లు గెలిపించుకోవడానికి ఒక సంకల్పం తీసుకొని ఆయన కోసం పనిచేయాల్సిందిగా కోరుతున్నాను. ఆవులదాడిలో 20 మహిళలకు గాయాలైన సంఘటన వినుకొండ పట్టణంలో నర్సరాపేట రోడ్డులో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గుంటూరు పట్టణానికి చెందిన స్రవంతి, హర్షిత అనే 20 మహిళలు ప్రకాశం జిల్లా పురుచేడు గ్రామంలో తమ బంధువుల ఇంట్లో జరిగే ఓ శుభకార్యం చూసుకొని తిరిగి స్వగ్రామం గుంటూరు వెళ్తుండగా మార్గం మధ్యలో వినుకొండ పట్టణంలోని నర్సరాపేట రోడ్డులో ఆవుల మందులోని కొన్ని ఆవులు వీరిపై దూసుకొని రావడంతో ద్విచక్ర వాహనం పై నుండి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఇరువురికి స్వల్పగాయాలు కాగా స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రి సిబ్బంది చికిత్స అందించారు. సమాచారం అందుకున్న సిఐ సాంబశివరావు క్షతగాతులను పరామర్శించారు. అనంతరం వారి బంధువులు సమాచారం తెలియజేశారు. ప్రమాదంలో వీరి ద్విచక్ర వాహనం తీవ్రంగా దెబ్బతినగా మానవతా దృక్పథంతో సిఐ వారికి వారి వాహనాన్ని బాగు చేయించి ఇచ్చి వారిని స్వగ్రామం వెళ్లేందుకు సహాయ సహకారాలు అందించారు. ఫంక్షన్ నిమిత్తం వినుకొండ యువతలని కుర్చేరు ఊరు వెళ్ళి వస్తున్నాం సార్. దారి మధ్యలో వినుకొండ యువతల వినుకొండ మధ్యలో ఆవులు అండి పడుకున్నాయి, ఉన్నట్టుండి మీదకి రెండు వచ్చి దునికినాయండి. బండి చాలా స్లోగానే వస్తున్నాం మేము. మా మీద ఎటాక పెట్టబట్టి బండి అంతా గుల్లగుళ్ళ అయిపోయింది సార్. ఇదిగోండి నా పన్నంతా ఇరిగిపోయింది, పెదవంతా పగిలిపోయింది సార్. మా ఫ్రెండ్కి అయితే తలకి దెబ్బ తగిలింది, 6-7 కుట్లు పడ్డాయండి. ఇంట్లో తెలిస్తే పరిస్థితి కూడా బాగోలేదు సార్. మేము పేదవాళ్ళం సార్, మాకు ఏదో రకంగా హెల్ప్ చేయండి. ఆటో వెళ్తుంటే ఇద్దరు అక్కడ ఆవులు గుడ్డేసి పడేస్తున్నారు. ఎవరు లేరు అక్కడ జనాలు. ఎమ్మటి వచ్చి నేను వీళ్ళిద్దరికి ఆటోలు ఎక్కించుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను. మొత్తం ఈ మాకైతే మొత్తం రక్తం పళ్ళు రాలిపోయినాయి. ఇంకో ఆమెకి 2 కుట్లు పడ్డాయి, మొత్తం 3-4 కుట్లు పడ్డాయి. మొత్తం రక్తంతో చీర నిండిపోయింది, రక్తంతో మొత్తం. అందుకని ఇంకొండకి మనం ఏంటంటే ఈ ఆవుని మొన్న కూడా కానిస్టేబుల్ గారు చనిపోయారు. మనం కొంచెం గట్టిగా పట్టించుకుంటే పాపం ఆడలు వచ్చిన నైట్ ఎత్తుంటే ఇద్దరికి బాగా దెబ్బలు పడ్డాయి, దెబ్బలు తగిలాయి. ఒక ఆమెకైతే 3 కుట్లు పడ్డాయి, రక్తం పోతుంది. ఎవరు లేరు అప్పుడు ఆ టైంని నేను ఆటో చూసి ఏందమ్మా అంటే ఇట్లా ఆవు తిరిగిందంటే ఇంకా ఆటో ఎక్కించుకొని గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళని గుంటూరు అంట వాళ్ళకి ఇప్పుడు అంబులెన్స్లో దేంట్లో మాట్లాడి పంపిస్తామని అనుకుంటున్నాం. టైంకి రెస్పాండ్ అయ్యా అంటే ఓకే మెయిన్ రెండు ఒకసారి అంటే ప్రాణాన్ని మనం మండలంలోని శానపూడి గ్రామంలో జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఏర్పాటు చేసిన జనసేన జెండా దిమ్మె ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగసేన రాయల్ మరియు శ్యామలపురం మండల అధ్యక్షులు అడపాల అనిల్ కుమార్ పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. ముందుగా జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి శానంపుడి కొత్తలూరు చెందిన 50 కుటుంబాలు అధికార పార్టీ వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరిన వీరందరికీ నాగసేను కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాగసేను మాట్లాడుతూ ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శానంపుడి గ్రామ పార్టీ నాయకులకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో చిరు కానుక జెండీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రతి ఒక్క చెల్లెమ్మలకు పండుగ కానుక అందించడమే ప్రధాన ఉద్దేశం అని ఎమ్మెల్యే బల్ల బ్రహ్మనాయుడు తెలిపారు. వినుకొండ పట్టణంలోని పలు వార్డుల్లో చీల పంపిణీ కార్యక్రమం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, సంవత్సరంలో తొలి పండుగ పెద్ద పండుగ అయిన సంక్రాంతి పండుగ సందర్భంగా వినిపండు నియోజకవర్గంలోని ప్రతి ఆడపడుచుకు తాను అన్నగా భావించి పండుగకు కానుకగా చీర పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఆ భగవంతుని చెల్లని దీవెనలు మనందరిపై ఎల్లప్పుడు ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. శిల్పం పెట్టి కోరికల సిస్టమ్ పెట్టి మీకు ఒక బిందు ఇస్తానని రెండు బిందు ఇస్తానని సిస్టమ్ పెట్టి నేర్పించారు ఆనాటి ఎమ్మెల్యేలు. ఆనాడు ఎక్కడెక్కడి నుంచో ట్రాక్టర్ నీళ్ళు, ఆ నీళ్ళ ట్రాక్టర్లకి ప్రతి సంవత్సరం 4 నుంచి 5 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీకి మంజూరు చేసి ఆ డబ్బు తెచ్చి ఒక ట్యాంకర్ ఒక ట్రిప్ వేస్తే ప్రతి ట్రిప్పు రాస్తున్నారు. కానీ ఎక్కడ పూర్తి స్థాయి అంత ఖర్చు అయినా చాలా మంది పెద్దలు పైకి తీసుకెళ్ళలేక గర్భిణీ స్త్రీలు తీసుకురాలని పరిస్థితి వాళ్ళందరి పాత్ర వారి యొక్క ఆ సమస్య ఎంత బాధ కల్పించిందంటే కనీసం మనం ఇంత భారతదేశం ఇంత టెక్నాలజీలో ముందుంది, కనీసం నీళ్ళు తాగడానికి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుంటే అది ప్రశ్నగానే మిగిలింది. ఈ బజార్కి వస్తే చెప్పారు ఏమండి ప్రజాప్రతినిధులను వస్తారు త్యాగకు ఒక ఆయన వస్తాడు గెలిపిస్తాను గెలిపిస్తే ఆ నీళ్ళు ఇస్తామన్న మాట మర్చిపోయి మరి వాళ్ళు ఎమ్మెల్యే అంటే వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటా పోయినారని చెప్పారు. ఆ మాట అంటే మాకు బాధ ఉంది అనంది తప్పట్లేదు మిమ్మల్ని అని నాతో కూడా చెప్పారు. అప్పటికి ఇంకా నేను ఎమ్మెల్యే కదమ్మా, నేను ఎమ్మెల్యే ఇది చేస్తానమ్మా, అబ్బా చెప్పిన వాళ్ళందరూ అలాగే చెప్పారు అని అన్నారు. అంటే వాళ్ళ అన్న దాంట్లో అర్థం ఉంది. వినుకొండలోని విశ్వసాయి జూనియర్ కళాశాల యందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు రెడ్ గ్రూపింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ గ్రూపింగ్ క్యాంప్ కి నర్సరాపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ అండ్ సైన్సెస్ కాలేజ్ విద్యార్థులు వాలంటీర్ గ్రూపింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిమ్స్ ప్రిన్సిపల్ సురేష్ కోదండరామ్ గారు అలాగే విశ్వసాయి జూనియర్ కళాశాల డైరెక్టర్ శ్రీనివాస్ శర్మ సహకరించారు. ఈ శిబిరంలో 270 మంది విద్యార్థులకు గ్రూపింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బెల్లంకొండ ప్రసాద్, చెక్క అరుణకుమారి, చిలంపూరి కోటేశ్వరరావు, పొత్తూరు రాము, అచ్యుత్ మోహన్, డాక్టర్ మానస పాల్గొన్నారు. నూజెండ్ల మండలం ములకలూరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు 10వ తరగతి చదివే విద్యార్థులకు గంగనేని ఫౌండేషన్ వ్యవస్థాపకులు గంగనేని రాఘవరావు సహకారంతో స్టడీ మెటీరియల్స్ ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిఆర్డిఏ చైర్మన్, మాజీ ఎంపీపీ లవడపాటి వెంకటరావు, మాజీ సర్పంచ్ వై వెంకటరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎస్ బ్రహ్మయ్య, మాజీ ఎంపీటీసీ ఏసు, వై ఆంజనేయులు, కె శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్ రంగారావు, జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. పట్నంలోని ఏలింపాలెం రోడ్ మిచ్యార్డ్ ఎదురుగా చైతన్య నగర్ నందు వినిపన చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈ రోజు పేద వితంతువులకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమాన్ని సొసైటీ సిఇఓ ఎండి రాజు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినిపండు నియోజకవర్గంలోని పలు గ్రామాల నందు పేదలకు వితంతువులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని, అలానే త్వరలో హాస్పిటల్ నందు మెడికల్ కిట్స్ మరియు ప్రసవ మహిళలకు మెడికల్ కిట్స్, అలానే పేద విద్యార్థులకు నోట్ బుక్స్ మెటీరియల్స్ అందజేయడం జరుగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర పిలుపుల్లో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో వినూత్నంగా వంట వార్పు చేస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు తాళ్లూరు బాబురావు అధ్యక్షత వహించగా, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి బొలవలపూడి రామ మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర సమితి ఈ నెల 3వ తేదీన విజయవాడలో ఆఫీస్ బేరల సమావేశంలో పాల్గొని కొన్ని ముఖ్యమైన అంశాలపై పిలుపునివ్వడం జరిగింది.
అందులో మొదటి డిమాండ్ గా మన రాష్ట్రంలో రైతులకు, కౌలు రైతులకు వారు తీసుకున్న అన్ని రకాల పంటల రుణాలపై 2 లక్షల రూపాయలు ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీ చేయాలని, మన రాష్ట్రంలో సాగుకు ఎకరాకు 15,000 రూపాయల సాగు సాయం కింద ప్రభుత్వం ఇవ్వాలని, మన రాష్ట్రంలో ఇటీవల కురిసిన తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు ఎటువంటి షరతులు లేకుండా కౌలు గుర్తింపు కార్డులు ఇప్పించాలని, అదేవిధంగా వరకు పొడిసల ప్రాజెక్టు వెంటనే పూర్తి చేసి 4 మండలాల ప్రజలకు, రైతులకు సాగు తాగునీరు అందించాలని అనేక అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కలెక్టర్ లేకపోవడంతో డిఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన తుఫాను వల్ల ఎంతో మంది రైతులు పంటల్ని నష్టపోయి పంట నష్టపరిహారం ఇదిగో వస్తుంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు పంట నష్టపరిహారం ఇవ్వలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే రైతులకి పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఇవ్వాలి, లేకపోతే ఎన్నికల కోడు రేపో మాపో వస్తే ఈ వారన్న ప్రభుత్వం ఇవ్వలేదు కనుక వెంటనే తుఫాను వల్ల నష్టపోయిన రైతులకి పంట నష్టపరిహారాన్ని ప్రకటించాలి. అదేవిధంగా ఈ ఏడాది అనేక కరువు కాటకాల వల్ల వ్యవసాయం ముందుకు పోక అనేక మంది రైతులు అప్పులు తీసుకొచ్చి అప్పులు బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. పల్నాడు జిల్లాలో నాగార్జున సాగర్ కుడికాలు ఆయకట్టు కింద ఉన్న రైతులు అనేక మంది వ్యవసాయం చేసి నష్టపోయిన పరిస్థితి. కొంతమంది ఏమైనా నీళ్లు వస్తాయని పంటను సాగు చేయడం జరిగింది, కొంతమంది చేసిన పంట ఎండిపోయి నీళ్ళందక ఒక ఎకరాని బతికించుకోవటానికి రైతులు 10,500 రూపాయలు పెట్టి ఎకరాకి నీళ్లు కొనుక్కున్న పరిస్థితి మన పల్నాడు జిల్లాలోనే ఉంది. ఓ పక్క లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ 105 లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా పనిచేయకుండా పోయినాయి, కొన్ని వరదల్లో కొట్టుకుపోయినాయి. ఆ లిఫ్ట్ ఇరిగేషన్లు బాగేయమని గత ఏడాది మేము చెప్తూనే ఉన్నాం. ఓ పక్క నాగార్జున సాగర్ ఆయకట్టుకి ప్రత్యామ్నాయంగా పనిచేస్తున్న లిఫ్టుల్ని మీరు రిపేరు చేయించక సాగర్లో నీళ్ళంటే అది ప్రకృతికి వల్ల వచ్చే నీరు కాబట్టి ప్రత్యామ్నాయంగా మీరు చూపించాలి, లిఫ్ట్ ఇరిగేషన్లు బాగా చేయాలి, దానికి వెంటనే డబ్బుల్ని విడుదల చేయమని వాళ్ళు అడిగినా మీరు విడుదల చేయబట్టం. ఎస్ఎన్ఎస్ ఇంతటితో సమాప్తం. రేపు ఎస్ఎన్ఎస్ లో మళ్ళీ కలుద్దాం.